సో సీనే తీసుకున్నా నేను సో సీనే నచ్చింది ఆయనకి ఐ మీన్ నా వీడియోస్ వేరీ కంప్లీట్ ఇన్స్పిరేషన్ అన్నమాట షా ఓ మంటలోస్ని బై 1 లకి వెళ్ళి अरे नी आड़के अडम सड़न मैं उद्देश्य टर्निंग उद्देश्य निकलो इनका सट्ट मन उद्देश्य నా తప్పుడు నీ తప్పు ఇద్దరు ఒప్పుకున్నాం మళ్ళీ నీ బండి నేను చెప్పి నా బండి నువ్వు చెప్పి ఇప్పుడు నీ బండి డ్యామేజ్ ఎంత అయిందో నేను పెట్టుకుంటా నా బండి డ్యామేజ్ ఎంత అయిందో నువ్వు పెట్టుకోవాలి నాకు సంబంధం లేదు ఇవన్నీ నాకు సంబంధం లేదు ఇవన్నీ నువ్వు 12 రోజులు జీతం అంటే నువ్వు కళ్ళకెళ్ళి వచ్చేటో నువ్వు మెల్లా రావాలి నువ్వు కళ్ళకెళ్ళి నేనే మన వీటిలో మొత్తం వండి పెట్టుకుని వచ్చిన అన్న చెప్పు నేను సో గైస్ ఎంకల్ చూసే వీళ్ళందరూ అన్నయ్య చూస్తారు कवासाकी शोरूम दूँ सो वेलकम बैक टू द न्यू ब्लॉग सो ई रोज इकड़क सरप्राइज दर सो गाइस ना फ्रेंड अन्ट सो एन एस उन्ट फस्ट सो ना दर एन एस चूसी एन एस नचि एन एस ना దాని తర్వాత ఇప్పుడు సీనే తీసుకున్నా నేను సో సీనే నచ్చింది ఆయనకి ఐ మీన్ నా వీడియోస్ వేరీ కంప్లీట్ ఇన్స్పిరేషన్ అన్నమాట నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాడు సో అట్లా ఇన్స్పిరేషన్ గా తీసుకొని అయితే సీనే బుక్ చేసిండు సో ఇప్పుడు డెలివరీ కోసం అయితే ఇక్కడికి వచ్చాం అండ్ ఎట్లా అంటే ఇట్లా ఇన్స్పిరేషన్ నాకు ఈ మాట అయిపోయింది నేను అసలు డిఫరెంట్ గా షాక్ అయ్యాను అన్నమాట నీ ఇన్స్పిరేషన్ వల్లనే తీసుకుంటున్నా వండనా గానీ ఒక చిన్న హ్యాపీనెస్ అన్నమాట అంటే కొంతమంది చెప్పుకోరు బయటికి అంటే వీడియోస్ చూసి ఇన్స్పైర్ తీసుకుంటారు కానీ ఇట్లా చెప్పుకునేటోలు చాలా తక్కువ సో అట్లనే వండి తీసుకుంటున్న డెలివరీకి మనం పోదాం నువ్వు రావాలని చెప్తే సరే అని చెప్పి ఇంటర్కి వచ్చిండు పికప్ చేసుకుని డైరెక్ట్ ఆన్ సిటీకి వచ్చేసాం ఇంటి దగ్గర స్టార్ట్ చేయాలి వీడియో ఎందుకంటే లాంగ్ అయిపోతుంది అని చెప్పి సో బండి అయితే లోపల రెడీ ఉంది దానికంటే ముందు ముందు ఒక డర్ట్ బైక్ ఉంది లోపల చూపిస్తాం మీకు క్రేజీ ఉంది 250 cc అంట దాని ప్రైస్ వచ్చేసి 11 lakhs అంట బండిది కాకపోతే అది కస్టమర్ బండి ఎక్కువ చూపించలేను చిన్నది చూపిస్తాం सूपर बाइक लाइक सूपर बाइक अंदर की ड्रीम उ ना वीडियो यूज एक्साइटेड मन मन फीलिंग ड्रीम बंटेन मरचिपोयाक्चुअली मनोड़ मल्ल इंको 10 days कॉल डायरेक्ट बंडी बुक मंडल डेलीवरी अरे बंडी मोन अड़ा को बंडी को चलो चलो कंग्रेचुलेशन मल्ल अच्छे मैं गाइस बंडी लोपल सो बंडी कलर क्रेजी क्रोत मोडल मतलब बटा कपाई शर्टर मैं अमेटे इतना फ्री आम 8000 अरे नक्कोजी ओबी मैं बोलता हूँ रुको एक सेकंड बंडा च
జాకెట్ షూస్ అవన్నీ మీరు నన్ను తీసుకొని వెళ్ళిపో లేటెస్ట్ మోడల్ 6R కదా ఇది ZX 6R ఇది ఎన్ని పనులు డెలివరీ అయినాయి హైదరాబాద్ లో ఒకటైనా కూడా కాలేదా 6 అయినాయా దీనిని కంటే పవర్ఫుల్ 600 చేసి కానీ దీనిని కంటే పవర్ఫుల్ సో దీని ఇంజన్ ఎట్లా అంటే జీనన్ ఇంజన్ వేరా దీని ఇంజన్ వేరా ఇది 10R ఇంజన్ టైప్ అన్నమాట సేమ్ వర్క్ చేస్తాడు జమా చేసి పైసలు అయితే బండి కొంటుండో సో ఇలా బండి కొనాలని సీదా ఇక్కడికి గోవాపోతున్నాం అక్కడ పార్టీ చేసుకొని బండి పని ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది వద్దా మళ్ళీ మనం బండి తీసుకొని ఫస్ట్ మనం నడిపినాక సెకండ్ ట్రాల్ నేనే ఒకసారి వీలీ గిలీ కొట్టి మంచిగా స్టాపీ కొట్టి బండిని చెక్ చేద్దాం ఎట్లుందో పర్ఫార్మెన్స్ బండి నాకు ఏడుపు వస్తుందిరా వీలీ కొట్టద్దా ఎందుకు వారంటీ బై సూపర్ బైక్ గైస్ వారంటీ పోతుంది అంట వీలీ కొడుతుంది ఎందుకు పోతుంది సూపర్ బైక్ అయినా వారంటీ కొట్టద్దా ఏంది పొగలు పెట్టరు గాయస్ అప్పుడే బండి అంటుకపోయింది అన్నమాట ఇగో మంటలు వస్తున్నాయి లోపల మంటలు వస్తున్నాయా ఏమైంది మంట పెట్టిన స్మోక్ ఎఫెక్టా మంటలు వస్తున్నాయి బాయ్ బండ్లకి వెళ్ళి ఇప్పటికే సెకండ్ బండి అన్నమాట ఇట్లా ఇంతకు ముందు ఒక ఫ్రెండ్ కొన్నాడు నా బండి అంటే నా బండి కాదు సీనియర్ ఉన్నాడు ఇదే షోరూమ్ లో అయినా కూడా లైక్ నేను బండి సీనియర్ చూసే తీసుకున్నప్పుడు అని చెప్పిండు సో మా ఫ్రెండ్ కూడా అదే చెప్పిండవనా కదా సో ఇప్పుడు నా వల్ల ఏవో సేల్స్ సరిపోతుంది కంపెనీకి మనం మీకు అవసరం మాట్లాడి బ్రాండ్ అమ్మేది చెప్పి Check the mic and make sure it sound right, boys. 1, 2, 3, boom! Finally. అన్నయ్య చూస్తే ఆర్టిఫిషియల్ తాళం ఇస్తుంది మన కార్డ్బోర్డ్ది అది ఏంటంటే ఇప్పుడు నిఖిల్ బయటికి బండి తీసుకొని ఒక ట్రావెల్ చేస్తాను అనమాట నెక్స్ట్ నేను పోతా నేను ఇంకొకళ్ళని తీసుకుపోతాను అతని తీసుకుపోయి ఒక 5-10 మినిట్స్ అక్కడనే ఆగేసి జల్దీ రా బండి యాక్సిడెంట్ అని చెప్పి చెప్తాం చూద్దాం మన రియాక్షన్ ఎట్లుంటుందో పెద్ద స్కెచ్చే కొత్త పని లేదు కానీ జస్ట్ ఏదో అట్లా టైంపాస్గా లేదాం చూద్దాం ఎట్లుంటుంది అని రియాక్షన్ వచ్చింది బయటికి సో ఫస్ట్ రైడ్ కంగ్రాచులేషన్స్ మై బ్రో for the new bike thank you so guys bike ada kindiki digindi naku imagine chestunna avosam telusa agam aitadu ippude gunda me chey pettidu alo talaga meeda pettadu ippudu ore mee dompalla meeru ekkada tayarayyarra babu vachesindi manadu aithe anagarra మనమైతే ఒక రైడ్ అయిపోతున్నాం ఇప్పుడు దీనిపైన పోయిరాదా వీడియో అంటే కొంచెం భయం అవుతుంది అనమాట మన రియాక్షన్ ఎట్లుంటుందో అర్థమైతలేదు సో ఇప్పుడైతే మనం కొంచెం ముంగడ పోయి బండి ఇట్లా కింద పడ్డదని చెప్పి అయితే చెప్దాం చూద్దాం ఏం చేస్తాడు సో గాయస్ కొత్త బండి ఇష్టపడి ఏం చెప్పింది చూసినా చూడాలి కదా మనం పోతున్నామని బండి మీద
అక్కడ ఉన్నాడు. సో గాయ్స్ అన్న మన సబ్స్క్రైబర్ అన్నమాట. సో ఏం లేదన్న, మా వాడు ఇప్పుడే పండుగ ఉన్నాడు. అయితే ట్రాల్ తీసుకొని వచ్చాం, షోరూమ్ కానీ ఉన్నాడు. ఆయన రిజర్వేషన్ మేము చేస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే బండి ఇట్లా యాక్సిడెంట్ అయిపోయింది అని చెప్పి ట్రాంక్ చేస్తున్నాం. నేను నిన్ను గుద్దిన, నన్ను అడ్డం వచ్చేసిన గల్లకి వెళ్ళి నేను నేను గుద్దేసిన, సడన్ గా వచ్చేసినాను, నా తప్పని చెప్పి కొడుతున్నాను, స్పీడ్లో వస్తున్నా చెప్పి నాకు కొట్లాడు సరేనా. సో ఒక 10 మినిట్స్ ఆగుదాం, ఆగి మా ఫ్రెండే ఫోన్ చేశాడు నాకు ఎట్లయినా. ఫోన్ చేసినప్పుడు చెప్తాం ఇక్కడ లొల్లి అవుతున్నట్టు ఆయనకు ఫోన్ చేద్దాం. కొత్త బండి ఇప్పుడే వెళ్ళింది షోరూమ్ నుంచి. ఇప్పుడు గాయస్ ఇది కొంచెం రియాలిటీగా అనిపించాలంటే కొంచెం రోడ్ మీద మాస్క్ వెళ్తాం మనం ఇట్లా. అది నిజంగా కింద పద్ధతి ఉంది తెలుసా, మనడు అయితే వస్తాడు అనమాట, ఫోన్ చేస్తాడు అనమాట. సో మనమే ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి చెప్తాం. చేయనా ఫోన్? హలో నిఖిల్. హలో, ఎట్లా మధ్యలో వస్తావా? సడన్ గా వస్తుంటే గాడి లేకే. అరే ఆవానా, నేను మెల్లానే వస్తున్నా, నువ్వు బగా వస్తున్నావు బండి. ఆగి రావాలన్నా అన్నా, నేను ఆడికి చూసుకొని వస్తున్నా, నువ్వు గల్లకెళ్ళి సడన్ గా వస్తున్నావు బయటకి. అరే ఆవానా, నేనేమి స్పీడ్ లేను, నువ్వు సడన్ గా వస్తున్నావు గల్లకెళ్ళి. అరే ఏంట్రీ ఇది? నువ్వు ఆడికెళ్ళి ఎందుకు వస్తావు అన్న నాకు అర్థం కాదు. అరే అవ్వనా, నేను ఆడికెళ్ళి మెల్లానే వస్తున్నా. నువ్వు ఎట్లా వస్తున్నావు కొట్టుకుంటా? అరే నేను ఆడికెళ్ళి వస్తున్నా, పోయి అడ్డం వచ్చేసి సడన్ గా మొత్తం. అన్నా నేను మెల్లైన వస్తున్నాను, నువ్వు గల్లీ దగ్గర రపకమని బగాన్స్ లో వస్తున్నావు. ఆడికెళ్ళి గల్లి నా బండి బగాన్స్ అని అన్నదాన్ని చెప్పున్నావు. నీ బండి ఎట్టు నా బండి ఎట్టు చెప్పాను. అప్పుడే చెప్తున్నా మెల్లవు మెల్లవు అని. గిరా ఇనేవి గిరా, అదే పైరుతో పూర్ణ ఏం కాలేదన్నా ఇది లైట్. అరే నా సడన్ గా వచ్చేసింది పై గల్లకెళ్ళి. అన్న ఏదో బెండు కొట్టుకుంటూ వస్తున్నాను. బెండు ఎట్లా కొడుతుంది తెలుసా? అడగాడు ఏదో దుకాణంలోకి అడుగు చెప్తారు. అసలు ఎట్లా వస్తావా నా గల్లకెళ్ళి? ఇది తిరిగింది, ఇది ఇది తిరిగింది. నాది ఉద్దేశం నన్ను ఎట్లా టర్నింగ్ తీసుకున్న వరకు ఉద్దేశం. అన్న నేను ఆడికెళ్ళి అప్పటికే హారం కొట్టుకుని వస్తున్నాను. సమయం పోలతం హారని కొట్టలే అన్న, మొత్తం బెళ్ళు కొట్టుకుంటూ వస్తుండు. అదే ఖాళీ తా రోడ్ సార్ నెల్లి అతికి లగ్ అన్న మీరు తుమ్మి బోలు. వచ్చినా కంట్రోల్ చేశాడన్న, నువ్వు గల్లీలోకి వెళ్ళి వచ్చినప్పుడు జర మెల్లగా రావాలి. ఎట్లా వచ్చి నేను ఇప్పుడు అట్లానే వచ్చినా నేను తెలుసా? ఇదిగో ఇండికేటర్ తిరిగింది, అది తిరిగింది. ఇప్పుడు ఇప్పుడు నేను ఎవరు కడగాలి చెప్పన్నా? డ్యూటీ చేసుకున్నట్టు అన్న, ఇప్పుడే షోరూమ్ దగ్గర బండి బయట తీసినామన్నా. ఇగో ఈ బండి ముందు కంటే ఎక్కువ పోదా నా స్నేహితు. అది అల్రా దేకో దేకో. తిన గాడి ఆపి భయ్ చోటా గాడి హై క్యా భయ్ ఆప్ కైసా మంగాలే క్యా? చోటా గాడి వో తో మై మేరా నార్మల్ లైఫ్ జా రహా హూం భయ్. కైసా అన్నవా అబ్ కైసా భాయ్ షోరూమ్ లే జాకే చెప్పారంగ చలో దోనా తుమ్హారా గాడి బనా తుమ్హారా గాడి బనాతే. నై సాలరీ వాలా ఆద్మీ హూం భాయ్, మై మతలబ కామ్ ఫిర్ కర్ సక్తా హూం బోలో. అభి టీఆర్ భాయ్ తుమ్హారా ఇండికేటర్ ఇండికేటర్ షో మే జలా తుమ్ భాయ్, అబ్ ఉస్కా ఫారా గిరా బెండే గో తో కైసా నీ ఉందా నా చూతాం సిసి కెమెరా. అవా నా యాక్సిడెంట్ ఒక్కొంతం గాన గాన నా తప్పుడు నీ తప్పు ఇద్దరు ఒక్కొందం మళ్ళా నీ బండి నేను చెప్తే నా బండి నువ్వు చెప్పి. ఈ బండి అమ్మిన బండి కాదనా? ఇప్పుడు ఎట్లానా మళ్ళా అడుగు నువ్వు, అది నువ్వు సీసీ కెమెరా చూసాం. తప్పు నాదుంటే నేను మొత్తం చెప్పిస్తాను. ఎట్లా నీకు ఏం చేద్దాం? తప్పు నాదుంటే నేను మొత్తం చెప్పిస్తా బండి నీకు. ఏమో గిరిగా గిరా
హ్యాండిల్ వస్తే ఫ్యాషన్ పై గిరా హ్యాండిల్ లైట్ అట్లే బోల్తో నక్కో బాకో వీడియో మే బోలా స్టార్టింగ్ మే అల్లు జావరే అల్లు జావరే బోల్ కే రైట్ మే దిక్ రా హ్యాండిల్ ఇదరా ఇదరా దిక్ రా దిక్ అన్నా దానా షోరూమ్ పోదాం ఓ ఇది ఊగుతున్నాను అన్న అట్లే డౌట్ అరే అన్న నేను చెప్పేశానండి బండి మొత్తము అరే నేను ఎక్కడికి చెప్పాలా నేను ఎట్లా బాయ్ ఒకటి సింపుల్ నేను ఇప్పుడే షోరూమ్ లోకి వెళ్ళి తీసుకున్నా బండి అవ్వా నా తీసుకున్నా నీ బండి డామేజ్ ఎంత అయిందో నేను పెట్టుకుంటా నా బండి డామేజ్ ఎంత అయిందో నువ్వు పెట్టుకోవాలి నువ్వు 12,000 జీతం అంటే నువ్వు కళ్ళకెళ్ళి వచ్చేటోని మెల్లారావాలి మన ఇట్లా మొత్తం వండి పెట్టుకుని వచ్చిన అన్న చెప్పు నేను బండి కంటే ఎక్కువ నా డామేజ్ అయిందిడా నా బండి నీ బండి కంటే ఎక్కువ లాభం ఇగో అన్న నీ బండి ఎక్కువ డామేజ్ అయిందంటేనా बोलेंगे भाई देखो हमला भी आए भगा लेके आए गली में से भगा के आए बोल के गिरे ना गाड़ी पे अरे भाई गली में से मैं आया हूँ तुम वहाँ से कैसा है तुम भी क्या बोले अरे मैं देख नी बंडे मैं नहीं जेपिस्ता ना बंडे मैं पैसा गाड़ी का चाबी है चल गाड़ी निकल भाई गाड़ी निकाल इंश्योरेंस याद हो इतना मारे इंश्योरेंस भी नहीं होता ब्रो हैंडल बेंडे है मैं इसके अटले जब भी बोला मेरे कोई डर हो अच्छा हुआ मैं जाके बैठा गाड़ी पे निकल जाए प्रैंक जैसा मानते नहीं करना बकरा 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 हैंडल है बेंडे मन सुगति इंते మనిషి బ్రతుకి ఏమని కుదలే భయ్ అన్న దారిలో కలిసి సబ్స్క్రైబర్ అంట హ్యాండిల్ ఇట్లా ఇంకొకటి బెండు బెండు అనుకుంటున్నాను అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం నేను ప్రాంక్ అయిపోయింది వచ్చే అంటే నిజమే బెండు అంటే నేను అప్పటికి నేను ఏమన్నా అతనికి కూడా అమ్మలే నేను బండి పడేయడం అంటే ఈ సింపుల్ గా నిన్న ఇంకా స్క్రాచెస్ చూసి నిజంగా పడ్డాను కూడా బండి అవి రాయితోని గీయిస్తాం ఇప్పుడే బా ఇంకా టాలెంట్ పడుతుంది ఎట్లుంటది మరి మనతోని అవి ఆ రాయి చూడు అవి ఆ రాయితోని గీయిస్తాం నేను ఆడ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంత టైం అయింది లేదో ప్రాంక్ ఇస్తే ప్రాంక్ చేస్తారు నన్ను అది చూసి షాక్ అయిన వాళ్ళు ఎవరు కానీ అది చూసి నేను నిజమనుకున్నా ఇంకా నేను ప్రాంక్ అన్నాడు మళ్ళీ ఎందుకు అర్థం చేసుకోవాలి ఎందుకు అది చూసి పోయబడ్డా అన్నా నిజమనుకున్నా నేను ఎట్లుంది ప్రాంక్ రెండు నిమిషాలకి నోట్లోకి వచ్చేసినాయి మళ్ళీ షోరూమ్ పెట్టాల్సి వస్తున్నా షోరూమ్ లో కాదు సర్వీస్ లో పెట్టాలా ఒక్క సబ్స్క్రైబర్ చేసిన ఆస్కార్ అవార్డ్ సో వీడియో మాత్రం క్రేజీ చేసినాం అన్న మస్తు చేసినాం సో కొత్త వీడియో మళ్ళీ వెళ్దాం ఈ వీడియో ఎట్లా అనిపిస్తుంది కమెంట్ చేసి లైక్ చేసి చెప్పండి Like, subscribe. 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 Bye.